హలో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం డిస్కస్ చేసుకునే టాపిక్ వచ్చేసేసి అడ్వాంటేజెస్ అండ్ డిజడ్వాంటేజెస్ ఆఫ్ డిజిటల్ కమ్యూనికేషన్ సిస్టమ్. ప్రీవియస్ వీడియోలో మనం డిజిటల్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, అలాగే ఎలిమెంట్స్ ఏమేమి ఉంటాయి వాటి గురించి డిస్కషన్ అయింది కదా. సో ఇప్పుడు అడ్వాంటేజెస్ అండ్ డిజడ్వాంటేజెస్ ఆఫ్ డిజిటల్ కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఐ విల్ గో త్రూ అడ్వాంటేజెస్. ఫస్ట్ అడ్వాంటేజెస్ మనం డిస్కస్ చేసుకుందాం, తర్వాత డిసడ్వాంటేజెస్ డిస్కస్ చేసుకుందాం. అడ్వాంటేజెస్, ద ఫస్ట్ పాయింట్ ఈస్ మనకి డిజిటల్ ఐసి టెక్నాలజీస్లో ఇన్పుట్ ఇస్తే మనకి అవుట్పుట్ వస్తుంది. సో మన ఇన్పుట్ అనేది బైనరీగా ఉండాలి, అండ్ అప్పుడు అవుట్పుట్ వచ్చేసేసి మనకి బైనరీ ఆర్ డిజిటల్లో ఉంటుంది produces. Hence, it is the reason, so that's why it is a simpler and cheaper. So, అది composition అనేది simple గా ఉంటుంది, and cost అనేది affordable లోనే ఉంటుంది. When it compares to analog communication, కంటే digital communication అనేది simpler and cheaper గా ఉంటుంది, అలాగే high speed అనేది మనకి వస్తుంది. So, this is the advantage of digital communication system. ఇప్పుడు మనం సెకండ్ పాయింట్ చూద్దాం. సెకండ్ పాయింట్ వచ్చేసేసి డేటా ఎన్క్రిప్షన్. డేటా ఎన్క్రిప్షన్ అంటే ఏంటో చూద్దాం. సో డేటా ఎన్క్రిప్షన్ అంటే ఏంటంటే ఓన్లీ పర్మిటెడ్ రిసీవర్స్ కెన్ బి అలౌడ్ టు డిటెక్ట్ ద ట్రాన్స్మిటెడ్ ఏరియా. అంటే ఎవరినైతే పర్మిట్ చేస్తుందో వాళ్ళు మాత్రమే దాన్ని డిటెక్ట్ చేయొచ్చు అన్నమాట. సో అంటే పర్మిషన్స్ అనేవి అడగద్ది. సో అందరికీ అదే యూజ్ చేయడానికి ఉండదు, పర్మిషన్ ఇచ్చిన వాళ్ళకి మాత్రమే అది యూజ్ చేయడానికి ఉంటుంది. సో దీన్ని బట్టి మనం డేటా ఎన్క్రిప్షన్ ఉంది కాబట్టి సో డిజిటల్ కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది సెక్యూర్ అని చెప్పొచ్చు. సో అందరు యూజ్ చేయలేరు, దానికంటూ సమ్ పర్మిషన్స్ అనేవి ఉంటాయి. సో మనం ఎవరికైతే ఆ పాస్ ఆర్ ఎనీ కీవర్డ్, ఏదో ఒక పాస్వర్డ్ దానికి అలాట్ చేయొచ్చు, అండ్ పర్టికులర్ వాళ్ళు మాత్రమే కోడ్ చేసి దాన్ని యూజ్ చేయొచ్చు. అలాంటివి డేటా ఎన్క్రిప్షన్స్ అన్నమాట. సో దే ఆర్ హైలీ సెక్యూర్డ్. సో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్. మై నెక్స్ట్ పాయింట్ ఇన్ అడ్వాంటేజెస్ ఈస్ డైనమిక్ రేంజ్. డైనమిక్ రేంజ్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. సో వైడ్ డైనమిక్ రేంజ్, దట్ ఈస్ బ్యాండ్విత్ రేంజ్ ఈజ్ పాసిబుల్ దట్ డేటా ఈజ్ కన్వర్టెడ్ ఇన్ టు డిజిటల్ ఫామ్. డైనమిక్ రేంజ్ అంటే దట్ మీన్స్ డిజిటల్ కమ్యూనికేషన్స్కి ఎక్కువ బ్యాండ్విత్ రేంజ్ అనేది ఉంటుంది. సో డేటాని మనము డిజిటల్ ఫామ్లో ఈజీగా కన్వర్ట్ చేయడానికి కుదురుతుంది. ద నెక్స్ట్ అడ్వాంటేజ్ ఈస్ మల్టీప్లెక్సింగ్. మల్టీప్లెక్సింగ్ ఉన్నందువల్ల డిజిటల్ కమ్యూనికేషన్కి ఎందుకు అది అడ్వాంటేజ్ ఇప్పుడు మనం చూద్దాం. సో మల్టీప్లెక్సింగ్ వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే స్పీచ్ కానీ వీడియో కానీ ఆర్ అదర్ డేటా అనేవి మెర్జ్ అయ్యి అండ్ ట్రాన్స్మిటెడ్ ఓవర్ ఏ కామన్ ఛానల్లో మనకి ట్రాన్స్మిట్ అవ్వాలనుకున్నాం అనుకోండి. స్పీచ్ అండ్ వీడియో రెండు మనము మెర్జ్ చేయాలనుకున్నప్పుడు మనకి మల్టీప్లెక్సింగ్ అనేది యూజ్ అవుతుంది. సో ఈ మల్టీప్లెక్సింగ్ అనేది మనకి డిజిటల్ కమ్యూనికేషన్ సిస్టంలో ఉంటుంది. సో ఇది ఒక అడ్వాంటేజ్ అన్నమాట డిజిటల్ కమ్యూనికేషన్ సిస్టమ్కి. ఇప్పుడు మనము ఛానల్ ఎన్కోడింగ్ అనేది ఒక ఎలిమెంట్గా డిజిటల్ కమ్యూనికేషన్లో యూజ్ చేసాము. మనం ఎలిమెంట్స్ ఆఫ్ డిజిటల్ కమ్యూనికేషన్ వీడియోలో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఛానల్ ఎన్కోడింగ్ అనేది ఉంటుంది. సో ఈ ఛానల్ ఎన్కోడింగ్ అనేది డిజిటల్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఎలిమెంట్ అయినందువల్ల సో ఎర్రర్స్ కెన్ బి డిటెక్టెడ్ అండ్ కరెక్టెడ్ ఇన్ ద రిసీవర్స్. ఛానల్ ఎన్కోడింగ్ ఉండడం వల్ల మనకి ఎర్రర్స్ అనేవి ఈజీగా డిటెక్ట్ అయ్యి కరెక్ట్ అయిపోతాయి అన్నమాట రిసీవర్కి వచ్చే టైంకి. నెక్స్ట్ అడ్వాంటేజ్ ఈజ్ ఆల్సో బేస్డ్ ఆన్ ఛానల్ ఎన్కోడింగ్ మీదే ఉంటుంది. సో ఛానల్ ఎన్కోడింగ్ ఏం చేస్తుందంటే డిజిటల్ డేటాని ట్రాన్స్మిట్ చేస్తుంది అన్నమాట. ఈ ప్రాసెస్లో ఛానల్ ఎన్కోడింగ్ ట్రాన్స్మిట్ చేయడం వల్ల నాయిస్ అనేది అక్యూములేట్ కాదనమాట ఫ్రమ్ రిపీటెడ్ టు రిపీటెడ్ ఇన్ లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్. సో ఛానల్ ఎన్కోడర్లు ఈ ఫీచర్ ఉండడం వల్ల అది మనకి డిజిటల్ కమ్యూనికేషన్ సిస్టమ్కి అడ్వాంటేజ్ అయింది. సో ఆర్ నెక్స్ట్ అడ్వాంటేజ్ ఈస్ డిజిటల్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఈస్ అడాప్టివ్ టు అదర్ బ్రాంచెస్. ఇట్ ఓన్లీ అంటే ఈ డిజిటల్ కమ్యూనికేషన్ సిస్టమ్ యొక్క ప్రాసెస్ మాత్రమే ఇది ఎగ్జిక్యూట్ చేయడం. ఇట్ ఆల్సో అడాప్టివ్ టు అదర్ బ్రాంచెస్ కూడా. అవేంటంటే
The other branches that are included in the digital communication system are digital processing, image processing, data compression, etc. ఇవి కూడా అడాప్టివ్ అన్నమాట డిజిటల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్కి. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ద డిజిటల్ కమ్యూనికేషన్ సిస్టమ్ అండ్ నా విల్ సీ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ ద డిజిటల్ కమ్యూనికేషన్ సిస్టమ్. కమ్స్ టు డిసడ్వాంటేజెస్, ద ఫస్ట్ వన్ ఈస్ డిజిటల్ కమ్యూనికేషన్ అనేది ఇట్ రిక్వైర్స్ లార్జ్ బ్యాండ్విడ్త్. ఒక సిగ్నల్ని ట్రాన్స్మిట్ చేయాలంటే మనకి ఎక్కువ బ్యాండ్విడ్త్ అనేది తీసుకుంటుంది. సో ఇట్ ఈస్ ద డ్రాబ్యాక్ ఆఫ్ ద డిజిటల్ కమ్యూనికేషన్ సిస్టమ్. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్, టీడీఎం డిజిటల్ ట్రాన్స్మిషన్ ఈజ్ నాట్ కంపాటబుల్ విత్ ద ఎఫ్డిఎం. టీడీఎం మీన్స్ టైమ్ డివిజన్ మల్టీప్లెక్సింగ్, ఎఫ్డిఎం మీన్స్ ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టీప్లెక్సింగ్. సో ఈ రెండు డివిజన్ దే ఆర్ నాట్ కంపాటబుల్ అన్నమాట. సో ఒకే దాంట్లో మనము చేయలేమన్నమాట, అనుకూలించదు. సో టీడీఎం విత్ ఎఫ్డిఎం దే ఆర్ నాట్ కంపాటబుల్. సో దిస్ ఈజ్ ఆల్సో అ డ్రాబ్యాక్ ఆఫ్ డిజిటల్ కమ్యూనికేషన్ సిస్టమ్. సో ఈ వీడియోలో మనం ఏం చూసామంటే అడ్వాంటేజెస్ చూసాము, అలాగే డిసడ్వాంటేజెస్ ఆఫ్ డిజిటల్ కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది చూసాము. సో ఈ వీడియోతో ఇది కంప్లీట్ అయింది. ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.